ఫ్యాక్ట్ నెంబర్ వన్ బటర్ టీ జనరల్గా మనకు టీ అంటే ఏం గుర్తొస్తుంది టీ పొడి పాలు పంచదార అంతే కదా వీటిని ఉపయోగించి టీ అనేది తయారు చేస్తాము టీలో సాల్ట్ వేసుకుని ఎప్పుడైనా తాగారా అబ్బో వినడానికి అసలు ఏంటోలా ఉంది కదా సాల్ట్ వేసి టీ తయారు చేసుకునే ప్లేసెస్ కూడా ఉన్నాయండి ఆ సాల్ట్ వేసిన టీనే బటర్ టీ అంటారు దీనిని టిబెట్ వాళ్ళు ఎక్కువగా తాగుతారంట ఇది తయారు చేయడానికి వాడే పదార్థాలు ఏంటో తెలుసా టీ ఆకులు వెన్న సాల్ట్ మీరు ఎప్పుడైనా టిబెట్ వెళ్తే ఒకసారి బటర్ టిన్ ట్రై చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టూ జిరాఫీ జిరాఫీని అందరం ఏదో ఒక టైంలో చూసే ఉంటాం జూకి వెళ్ళినప్పుడు లేదా టీవీలో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసినప్పుడు లేదా ఏదైనా బుక్స్లోనూ జిరాఫీని అయితే చూసే ఉంటాం ఇవి చాలా పెద్ద ఆకులు అవన్నీ కోసుకుని తినడానికి దీనికి వీలుగా ఉంటుంది కదా ఇవి ఇంత పెద్దగా ఉంటాయి దీని బాడీకి చాలా ఫుడ్ కావాలేమో అనుకుంటాం కానీ ఈ జిరాఫీలు చాలా తక్కువ తింటాయంట వీటికి ప్రోటీన్స్ అసలు అవసరమే ఉండదంట మిగిలిన జంతువులతో పోలిస్తే వీటికి ఈ తినే ఆకుల నుంచే దాని బాడీకి కావాల్సిన మొత్తం న్యూట్రిషన్ అంతా వచ్చేస్తుంది వీటి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుందంట మిగతా జంతువులతో పోలిస్తే ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనుషులు అందరం ఏదైనా చెప్పాలంటే ఏం చేస్తాం మాట్లాడుకుంటాం ఒక్కొక్క ప్లేస్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్క భాష మాట్లాడి వాళ్ళు అనుకున్నది అవతల వాళ్ళకి చెప్తూ ఉంటారు కొంతమంది తెలుగు కొంతమంది ఇంగ్లీష్ కొంతమంది హిందీ అలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మనం అనుకున్నది వేరే వాళ్ళకు కన్వే చేయడానికి కానీ తేనెటీగలు కూడా మాట్లాడుకుంటాయంట ఇలా నాకు ఎప్పుడు వినిపించలేదేంటి అనుకుంటున్నారా ఏం లేదండి అవి వాటి తోకతో మాట్లాడుకుంటాయంట తోకతో మాట్లాడుకోవడం ఏంటి అనుకుంటున్నారా తోకతో డాన్స్ చేస్తూ దాన్ని కదుపుతూ మాట్లాడుకుంటాయంట ఇవి కూడా మనలానే ఒక్కొక్క ప్లేస్లో ఉండే తేంటీకలు ఒక్కొక్క లాంగ్వేజ్లో మాట్లాడుకుంటాయంట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా డ్యాన్స్ చేసుకుంటాయి అనుకుంటా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ బర్గర్ ఈ పేరు వింటేనే నోరూరిపోతుంది కదూ మరి తింటే అబ్బబ్బబ్బా ఆ టేస్టే వేరప్ప ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బర్గర్ గురించి వింటే దీన్ని రేంజే వేరప్ప అంటారు అవునండి ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ దీని ధర ఎంతో తెలిస్తే కళ్ళు తిరగడం ఖాయం అక్షరాల నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఈ బర్గర్ పేరు ది గోల్డెన్ బాయ్ దీనిని నెదర్లాండ్స్లోని ఓ హోటల్ వాళ్ళు రూపొందించారు దీనిని అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఒక లాభాపేక్ష లేని ఆర్గనైజేషన్కి డొనేట్ చేయనున్నారు అసలు ఎందుకు ఇది ఇంత ఖరీదైంది అనుకుంటున్నారా దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అలాంటివి మరి దీనిపై వాడే బన్కి పైన బంగారపు రేక్ పూత పెడతారంట దీని లోపల వైట్ రఫెల్ కింగ్ క్రాబ్ సాఫ్రాను ఇలాంటి కాస్ట్లీయెస్ట్ ఐటెమ్స్ అన్నీ పెట్టి దీన్ని తయారు చేస్తున్నారు అందుకే ఇది ఇంత ఖరీదు దీన్ని తయారు చేసిన హోటల్ యజమాని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం దీన్ని తయారు చేశారు రెండు వేల పదకొండులో ఒక అమెరికన్ రెస్టారెంట్ ఒక బర్గర్ తయారు చేసి దానిని మూడు పాయింట్ ఏడు లక్షలకి అమ్మి గిన్నీస్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కింది ఆ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఈ హోటల్ యజమాని ఈ విధంగా ప్లాన్ చేశారంట అన్నట్టు ఆ హోటల్ పేరు ది డాల్ టౌన్స్